నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్లో ఉన్న కనకదుర్గమ్మ దేవాలయంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. రోజు మాదిరిగానే ఉదయం దేవాలయం తెరవగా లోపల ఉన్న గర్భగుడి తలుపులు తెరుచుకుని ఉన్నాయని ఆలయ ప్రధాన అర్చకులు శంభు ప్రసాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. గర్భగుడిలోని విగ్రహంపై ఉన్న 12 తులాల వెండి, 2 తులాల బంగారం ఆభరణాలతో పాటు 10,000 నగదు పోయిందని అర్చకులు తెలిపారు. సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చెప్పులు మేనేజ్మెంట్ ప్రకారం దాదాపు 10 నుంచి 12 కేజీల వెండి ఉద్యోగి సిబ్బంది వచ్చింది. కంప్లైంట్ తీసుకుని ప్రాంతంలో అమ్మవారి దేవాలయం గాంధీనగర్లో ఉన్న కనకదుర్గ దేవాలయంలో ఒక వ్యక్తి వచ్చి దొంగతనం చేయడం జరిగింది. 12 కిలోల పైగా వెండి, 2.5 తులాల బంగారం, 10,000 రూపాయల నగదు చోరీ కావడం జరిగింది. వన్ టౌన్ సిఐ గారికి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు వర్తింతో వచ్చి సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. అమ్మవారి ఇది చేయడం చాలా బాధాకరమైన విషయం. అటువంటి వ్యక్తి మిర్యాలగూడ గతంలో ఎన్నట్లేనట్టుగా మిర్యాలగూడ చరిత్రలు ఉన్నాయి, దేవాలయంలో చోరీ జరగలేదు. ఇటువంటి వాటిని అందరూ కూడా ఖండించాలి. ముఖ్యంగా అమ్మవారి కోపానికి వాళ్ళు బలి కావద్దని కోరుకుంటూ వాళ్ళని వచ్చి సరెండర్ అయితే చేసిన తప్ప ఒప్పుకోవాల్సిందిగా ఆ వ్యక్తిని మేము కోరుతాం. ఈరోజు కర్ణాటకలోనే వెంటనే మా ప్రసాద్ గారికి, మా ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేసి రావడం జరిగింది. ఇక్కడ అమ్మవారి తలుపుద్ది డబల్ లాక్ కూడా తలుపు కారణాలు పొగడబట్టి లోపల ఉంది. అమ్మవారి ముక్కు పొడక, పొట్టు, బంగారపూరి, రెండు వేమో కవచాలు, కిరీటం, పాదుకులు, పాదుకులు పళ్ళం, చటారి పళ్ళం, చిన్న అమ్మవారు మెడలో చిన్న హారం, వెండి సుమారు ఎంత ఉంటుందండి? సుమారు ఎంత ఉంటుంది మొత్తం అన్ని కలిపి? 12 నెలల దాకా ఉంటుంది. బంగారం దూరం 1.5 దాకా ఉంటుంది.